హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు టీడీపీ పార్టీ మరియు ఆ పార్టీ అధినేతల యొక్క అసలు స్వరూపాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. దానికి ముందే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఏ పొలిటికల్ పార్టీని ఎండోర్స్ చేసుకోవడం లేదు. కేవలం హిందూ సమాజ సంక్షేమం కోసం వాళ్ళకి తెలియనటువంటి నిజాలను నేను వెలికి తీసుకునే అందరికీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను అంతే. ఇప్పుడు మన అధికార పార్టీ ఉంది, వాళ్ళు అఫీషియల్గా మేము హిందువులం కాదు మేము క్రైస్తవులం అని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్లో కూడా మేము క్రైస్తవులం అనే రాసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా మేము హిందూ సంక్షేమానికి పాటుపడతామని వాళ్ళు ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదు. వాళ్ళు చెప్పిందే చేశారు, చేసిందే చెప్తున్నారు. కొన్ని దేవాలయాలు పగలగొట్టడం జరిగింది, హనుమంతుడి యొక్క విగ్రహాలను పగలగొడితే వాళ్ళు పబ్లిక్గా ప్రెస్ మీటింగ్లు పెట్టేసి ఏముంది అదొక బొమ్మ పగిలితే ఏమైంది అని వాళ్ళ యొక్క స్టాండ్ని పబ్లిక్గా ప్రకటించారు. అధికార పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, కానీ కొంతమంది కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా కరుడుగట్టినటువంటి క్రైస్తవ మతోన్మాదానికి ఊపందిస్తూ బయటకు వచ్చి మేము ప్రో హిందూ పార్టీ అన్నట్లుగా బిల్డప్లు మాత్రం కొడుతున్నారు. అటువంటి పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి నేను ఆల్రెడీ ఆయన చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన టీడీపీ పార్టీ మరియు ద గ్రేట్ సిబిఎన్ గారి హిడెన్ హిస్టరీ అంతా నేను బయటపెట్టబోతూ ఉన్నాను. ఇంకా మన విషయంలోకి వెళితే మీకు గుర్తుండే ఉంటుంది, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను టీటీడీలో అక్కడ కొన్ని లైట్లు వాళ్ళు డెకరేషన్ లైట్లు పెడితే ఆ లైట్లు సిలువ ఆకారంలో ఉన్నాయి, ఇంకేముంది టీటీడీ అంతా కూడా క్రైస్తవ సామ్రాజ్యంగా మారిపోయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఇలా హోరెత్తించింది ఎవరో కాదు, మన టీడీపీ పార్టీ వాళ్ళే. కానీ నిజం అనేది దాగదు కదా, నిజం నిదానంగా బయటకు వచ్చింది. ఆ లైట్లు నిజానికి సిలువ ఆకారంలో లేవు, వీళ్ళు ఫోటోషాప్ స్కిల్స్ ఉపయోగించి సిలువ ఆకారంలో మార్చి అలా ప్రచారం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి కొండ మీద చర్చ్ ఉందని ఇంకా అక్కడ సిలువు గుర్తుందని రకరకాలుగా క్లారిటీ లేని ఫోటోలు వీడియోలు సర్క్యులేట్ చేశారు. చివరగా వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి రుజువులు చూపించమంటే కళ్ళు తేలేశారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రో హిందూ పార్టీగా నటిస్తూ వాళ్ళు హిందూ అభిమానులను ఇంకా హిందూ సమాజాన్ని అభిమానించే వాళ్ళ యొక్క ఓట్లు దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక అంతకుమించి ఏమీ లేదు. కానీ నిజంగానే వాళ్ళకి హిందూ సమాజం మీద ఏమాత్రం అభిమానం ఉన్నా గౌరవం ఉన్నా మన దేవుళ్ళు అంటే ఏమాత్రం కించితైనా వాళ్ళకి భక్తి ఉన్నా 400 దేవాలయాలు పగలగొడుతూ ఉంటే వాళ్ళు ముసుగుతన్ని నిద్రపోతూ ఉన్నారు. ఏదో ఒక పెద్ద దేవాలయం మీద దాడి జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావిడి చేసి అది కూడా జస్ట్ టెంపరీగా హడావిడి చేసి సైలెంట్ అయిపోయారు. ఇన్ని దేవాలయాల మీద దాడులు చేశారు, రథాలు తగలబెట్టారు, అయినా కానీ ఏదో మీడియాలో 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆవేశంగా పక్కకు తప్పుకున్నారు. కానీ ఆ ఇష్యూస్ని వాళ్ళు ఫాలో అప్ చేయలేదు. అక్కడ న్యాయం జరిగిందా లేదా, నేరస్తులకు శిక్ష పడిందా లేదా అనే విషయం గురించి ఆ విషయం గాలికి వదిలేశారు. వదిలేసి ఇక ఏవేవో చెత్త పొలిటికల్ ఇష్యూస్ని పట్టుకొని రాజకీయం చేస్తూ కూర్చున్నారు. వీళ్ళ యొక్క అసలు స్వరూపం ఏమిటి, వీళ్ళు నిజంగానే ప్రో హిందూ పార్టీనా కాదా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఆయన చేసినటువంటి గొప్ప పనులన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ నేను మన సిబిఎన్ గారు కానీ టీడీపీ పార్టీ కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి పనులు ముందు చెప్తాను. వీళ్ళు ఇంతకుముందు ఈ అమరావతి పరిపాలనలో కాకుండా 1995 నుంచి దరిదాపు 2004 వరకు పరిపాలించినప్పుడు చేసిన పనుల్లో కొన్ని మంచి పనులు చాలా ఉన్నాయి. గొప్ప అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ డెమాన్స్ట్రేట్ చేశారు. హైటెక్ సిటీ ఇంకా ఫార్మా సిటీ వంటి బాగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా చేశారు. అంటే ఇంకా ఏషియన్ గేమ్స్ అని
అవన్నీ ఇవన్నీ కామన్వెల్త్ గేమ్స్ అని అవన్నీ ఇవే నిర్వహించి మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ కాయన్కి ఇంకొక వైపు కూడా ఉంది. ఈ కాయన్కి ఇంకొక వైపు మీరు చూడాలి అంటే వాళ్ళ యొక్క అజెండా గురించి, ఇంకా వాళ్ళ యొక్క పార్టీ స్ట్రక్చర్ గురించి, వాళ్ళు చేసినటువంటి మిగతా పనుల గురించి మనం పరిశీలించాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి స్ట్రక్చర్ అనేది లేదు. మన టీడీపీ పార్టీలో ప్రత్యేకంగా మైనారిటీ సెల్ అని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ మైనారిటీ సెల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేలాగా, ఇంకా ఆ మైనారిటీ సెల్కి ఎప్పుడూ కూడా ఒక ముస్లిం మాత్రమే అధ్యక్షుడిగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. నేను అడుగుతున్నాను, మైనారిటీ సెల్ని పేరు పెట్టడం దేనికి? ముస్లిం సెల్ అని పేరు పెట్టుకుంటే సరిపోయేదిగా? అంత మాత్రానికి జైనులు, బౌద్ధులు, ఇంకా ఎంతోమంది మైనారిటీలు మీకు కనిపించడం లేదా? క్రైస్తవులు మరి వాళ్ళకి మైనారిటీ సెల్లో చోటు లేదు. మైనారిటీలు అంటే మీ దృష్టిలో కేవలం టోపీ పెట్టుకున్న వాళ్ళు మాత్రమేనా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అసలు విషయం 14 సెప్టెంబర్ 2018 జరిగింది. ఆ సమయం ఎటువంటిది అంటే కొత్తగా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, అమరావతి నగరాన్ని నిర్మించడానికి కూడా మన దగ్గర సరిపడా ఫండ్స్ లేనటువంటి సమయం. పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏమి, ఇంకా మనం కట్టాల్సినటువంటి అనేక ప్రజా సంక్షేమ నిర్మాణాలను చేపట్టడానికి సరైన డబ్బు లేని సమయం. అటువంటి సమయంలో మన బాబు గారు ఏం చేశారు అంటే ఎవరికీ పనికిరానటువంటి, కేవలం తీవ్రవాదులకు మాత్రమే పనికొచ్చేటువంటి, ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దానికి అక్షరాల 600 కోట్ల రూపాయలని నిధులు కేటాయించారు. అంతేకాకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అనే, నవ్యాంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీ ఏర్పడడం జరిగిన వెంటనే ఏం చేశారో తెలుసా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటగా ఆయన నిర్మించినటువంటి ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏమిటో తెలుసా? హజ్ హౌసు. కడపలో ఒక హజ్ హౌసు, ఇంకా అమరావతిలో ఒక హజ్ హౌసు భారీ ప్రభుత్వ నిధులతో నిర్మించారు. అంతేకాని ఆ వక్ఫ్ బోర్డు నిధులతో నిర్మించలేదు. ఇది మీరు గమనించుకోవాలి. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? మనకి హైకోర్టు కావాలి, ఇంకా ప్రభుత్వ పరిపాలన భవనాలు అవి ఇవి కావాలి. కావాల్సింది అవి కదా. అవి నిర్మాణంలో ఉండగానే 100 కోట్ల రూపాయలతో ఈ హజ్ హౌసులు మనకి అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఆ హజ్ హౌసులు నిర్మించడంతో ఆగిపోయారనుకుంటే ఆ హజ్ హౌస్ కూడా ఏదో ఒకటి కట్టి ఆగిపోతే సరిపోద్దిగా. జిల్లాకు హజ్ హౌస్ నిర్మించారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ టెండర్లు పిలిచి మరీ అనేక 100 మసీదులు నిర్మించారు. కావాలంటే మీరు వెళ్ళి రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ నిధులతో టెండర్లు పిలిచి మరీ మసీదులు నిర్మించిన ఒక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా అది మిస్టర్ వన్ అండ్ ఓన్లీ సిబిఎన్ గారు. ఇంకా ఆయన గురించి మనం చెప్పేదేముంది? ప్రభుత్వ నిధులతో అన్ని మసీదులు నిర్మించి మరియు హజ్ హౌసులు నిర్మించిన ఆయనకి మనశ్శాంతి దొరకలేదు. అందుకని ఆయన ఏం చేశారంటే ప్రపంచంలో అతిపెద్ద మసీదు నిర్మించాలని సంకల్పించారు. ఎందుకు ఈ అతిపెద్ద మసీదు అంటే ఆయన చెప్పే లాజిక్ ఏమిటంటే ఔరంగజేబు అంట అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు నిర్మించాలని కలలు కన్నాడంట. అలా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకుండా చచ్చిపోయాడంట. దాన్ని నేను పూర్తి చేస్తాను అంటూ ముందుకొచ్చాడు. ఈ సిబిఎన్ గారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే పొలిటికల్ సైన్సెస్లో ఆయనకి డిగ్రీ ఉంది. పొలిటికల్ సైన్సెస్తో పాటు ఖచ్చితంగా భారతదేశ చరిత్ర కూడా ఆయన చదివే ఉంటారు. భారతదేశ చరిత్ర చదివినప్పుడు ఔరంగజేబు అనేవాడు ఎంత క్రూరుడు, వాడు ఎంతమంది హిందువుల్ని చంపించాడు, దరిదాపు 50,000 దేవాలయాలను పగలగొట్టించాడని మనకి చరిత్ర చెబుతూ ఉంది. అంతేకాకుండా పగలగొట్టించిన దేవాలయాల ప్లేస్లో కొత్త మసీదులు నిర్మించాడని కూడా ఉంది. మరి అటువంటప్పుడు ఆ ఔరంగజేబు వారసుడిగా ఔరంగజేబు ఆపేసిన ప్రాజెక్టులని ప్రారంభించారు మన సిబిఎన్ గారు. అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏమిటో అయితే నాకు అర్థం కావడం లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు టిఫ్ పోస్ట్ అనేటువంటి ఈ పోస్ట్లో
చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ మాస్క్ విల్ బి బుల్ట్ ఆన్ ఏరియాస్ ఆఫ్ 10 ఎకర్స్. అమరావతిలో 10 ఎకరాల స్థలంలో ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు నిర్మించాల్సిన అవసరం ఏమిటి? ఈయన సెక్యులరిజం, భారతదేశంలోనే సెక్యులరిజానికి లీడర్ అని చెప్పేసి ఇక్కడ చాలా తీవ్రమైన పదజాలంతో సిబిఎన్ గారి నిర్ణయాన్ని అప్పుడే తప్పుపట్టారు కూడా. విజయవాడ కడపల్లో హజ్ హౌసులు నిర్మించిన వెంటనే ఆయన 2018 సంవత్సరంలోనే ఓర్వకల్లులో ఒక ఉర్దూ యూనివర్సిటీ నిర్మించారు. అంతేకాకుండా ఉర్దూని రాష్ట్ర భాషగా ప్రకటించడానికి ప్రపోజల్ అనేది పెట్టి ఆ ప్రపోజల్ని స్టార్ట్ చేశారు. అది ఈ మధ్య రాష్ట్ర భాషగా ప్రకటించబడింది. మన రాష్ట్రంలో తెలుగు భాషకి లేనటువంటి యూనివర్సిటీలు, తెలుగు భాషలకు లేనటువంటి ప్రోత్సాహకాలు అన్నీ కూడా ఉర్దూ భాషకు లభిస్తున్నాయంటే అది మన బాబు గారి చలవేనండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా ఇంకా మీకు ఇక్కడ ఈ పిక్చర్లో కనుక మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు ఒక మసీదు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మసీదుకి శంకుస్థాపన చేయడమే కాకుండా దానికి 10 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి 600 కోట్లు కేటాయించి ఆ మసీదు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆర్కిటెక్చరల్ డిజిటల్ డ్రాయింగ్ అనేది తయారు చేసి ముస్లింలందరికీ చూపించడం జరిగింది. ఆయన మాటల్లోనే ఇట్ విల్ రైవల్ మక్కా, అంటే ఆహా మక్కా మసీదు ఏదైతే ఉందో ఆ మక్కా మసీదు కంటే కూడా పెద్ద మసీదు అవుతుంది ఇది, మక్కా కంటే పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు అవుతుందని చెప్పేసి సిబిఎన్ గారు ఆ ఇచ్చిన స్పీచ్లో చెప్పారు. ఇంత పెద్ద మసీదు ఒక కొత్త రాష్ట్రంలో కట్టాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. కొత్త రాష్ట్రంలో కట్టాల్సింది ఏమిటి? హాస్పిటల్స్, ఇంకా పబ్లిక్కి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు. అంతేకాని ఈ ఇలా మసీదులు కట్టి ఇక్కడ తీవ్రవాదాన్ని, మతోన్మాదాన్ని పెంచాలని విశ్వ ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు. బహుశా ఈసారి కనుక గెలిస్తే ఆ ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ బయటకు తీసి దుమ్ము దులిపి మసీదులు, మదర్సాలతో మన ఆంధ్రప్రదేశాన్ని నింపేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఇంగ్లీష్లో ఆ ఆర్టికల్లో బాబు గారి గురించి ఏం రాశారో నేను చెప్తాను. దీస్ చీప్ నాజేటింగ్ అటెంప్ట్స్ ఆఫ్ మైనారిటీ అపీజ్మెంట్స్ ఆర్ అన్ ఇండికేటర్ దట్ ద లీడర్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్ ఫర్ ద స్టేట్. అంటే నిజంగానే రాష్ట్రానికి ఆయన మంచి పనులు ఏమైనా చేస్తుంటే ఇటువంటి అపీజ్మెంట్లు, ఇటువంటి తాగిలాలు, ఇటువంటి వెదవు పనులు చేయాల్సిన అవసరం లేదు. అంటే దీని యొక్క కంక్లూజన్ ఏమిటంటే ఆయన ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదని దాని అర్థం. నిజంగానే చేయలేదు కూడా. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎవరికైనా బాగలేకుండా వస్తే అటు హైదరాబాద్కు ఇటు చెన్నైకో పరిగెత్తాల్సిన పని. అటువంటప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కట్టొచ్చు కదా. 600 కోట్లు పెట్టి ఎంతోమంది అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు బాగుపడతారు కదా. అవేవి కట్టరు. మాట్లాడితే మసీదులు, చర్చులు ఇవే మనకు అవసరం. అండ్ చంద్రబాబు నాయుడు ఆల్సో నోస్ దిస్ వెరీ వెల్. హీ సీయింగ్ ద రైటింగ్ ఆన్ హిస్ వాల్. ఇంకొక అతిపెద్ద విషయం ఆయన చేసింది ఏమిటంటే ఆయన కొత్త రాష్ట్రం ఏర్పడగానే రొట్టెల పండగని నెల్లూరులో జరిగేటువంటి 12 కుళ్ళి కంపు కొట్టే శవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. అంతేకాకుండా టీటీడీలో అనేక రకాలైనటువంటి అక్రమాలు చేశారు. టీటీడీ నిధుల్ని ప్రభుత్వంలోకి అక్రమంగా మళ్లించి వాటిని ఆయన పథకాలకు వాడుకున్నారు. అంతేకాకుండా ఎక్కడ కుళ్ళిన శవాలు కనిపించినా వెళ్ళి సాగిలా పడేవాళ్ళు, మొహానికి బొట్టు పెట్టుకొని మరి తలకి టోపీ పెట్టుకొని వెళ్ళి నమాజులు చేసి వచ్చినటువంటి మహాఘనుడు మన బాబు గారు. పాపం ఇంత చేసిన ఆ మైనారిటీలు ఈయన్ని పెద్దగా అభిమానించినట్టుగా లేరు. ఒకవేళ హిందువుల కోసం కనుక ఆయన ఈ మాత్రంలో ఒక 10% పాటుపడిన హిందువులందరూ ఆయన్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళు. కానీ అటువంటి పనులు చేయరే, ఎందుకంటే హిందూ ఓటు బ్యాంకు ఒకటి ఉందని వాళ్ళకి తెలీదు, వాళ్ళు గుర్తించడం లేదు. గుర్తిస్తే బహుశా ఇటువంటి పనులు చేస్తారేమో నాకైతే తెలీదు. అలా ఒకానొకసారి చివరిలో ఆయన ఒక రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అమరావతిలో ఉండే ఒక మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసి వద్దాము, అల్లాని ప్రార్థించి వద్దామని వెళ్ళారు. వెళితే
అక్కడ ఉన్నటువంటి తోటి ముస్లింలందరూ కలిసి నానా బూతులు తిట్టి ఆయన్ని కొట్టినంత పని చేశారు. ఎందుకు అంటే మాకు ఇంకా ప్రత్యేక పథకాలు కావాలి, మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలి అని ఏవేవో గొంతెమ్మ కోరికలు కోరారంట. అవి ఆయన నెరవేర్చలేదంట, అందుకని ఆయన తన్నినంత పని చేశారు. చూసారా, ఒక సామెత ఉంది, దేవుడు మొట్టే వాళ్ళకే వరమిస్తాడు, ప్రయత్నించే వాళ్ళకి కాదని. ఆ విధంగా వాళ్ళు మొట్టికాయలు వేస్తున్నారు కాబట్టి బహుశా ఆయన ఈ విధంగా ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు. హిందువులు కనీసం ఆయన గట్టిగా అడిగేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. అదే సమయంలో అదే పరిస్థితుల్లో ఈయన ఏ సమయంలో అయితే వందల కోట్ల రూపాయలతో మసీదులు చర్చిలు నిర్మిస్తూ ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం అంతా, ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని దేవాలయాలని హిందూ స్వాములు కొంతమంది, పరిపూర్ణానంద స్వామి వంటి వారు, మా దేవాలయాలు కొన్ని మాకు ఇచ్చేయండి, మేము నిర్వహించుకుంటామని అడిగితే మీకెందుకు రాజకీయాలు సన్యాసులకి అని ఏవేవో వాళ్ళ మీద కామెంట్లన్నీ చేసి పోలీసులతో వాళ్ళని బెదిరించి వాళ్ళు ఇక మాట్లాడకుండా వాళ్ళ గొంతు నొక్కేశారు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి బాబు గారు ఈరోజు ఒక ప్రో హిందూ పార్టీలాగా, ఒక ప్రో హిందూ నాయకుడిలాగా బిల్డప్లు ఇస్తూ హిందువుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైనారిటీలకు, ముస్లిములకు, మైనారిటీలకు కాదు సారీ, ముస్లిములకు 10% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి 2002-03 సంవత్సరంలోనే బాబు గారు ప్రామిస్ చేయడం జరిగింది. బహుశా ఇటువంటి వెధవ పాలిటిక్స్, ఇటువంటి వెధవ ఐడియాలు మన బాబు గారికి తప్ప ఎవరికీ రావు. బాబు గారి యొక్క దూరదృష్టితో ఆయన చేసినటువంటి ఇటువంటి ప్రామిస్లు కొంతలో కొంత అమలయ్యాయి. ఎప్పుడైతే బాబు గారు ఇలా ముస్లిములకు ప్రత్యేక రిజర్వేషన్లు అంటూ అనౌన్స్ చేశారో, ఇవేదో బాగానే ఉన్నాయి మైనారిటీ అపీజ్మెంట్ కోసం అని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇటువంటి వాగ్దానాలను చేయడం ప్రారంభించారు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, సెక్యులరిజంలో భారతదేశంలో అత్యంత గొప్ప నాయకుడు సెక్యులరిజంని మైనారిటీ అపీజ్మెంట్ కంటే, అది బాబు గారి కంటే ఎవరు ఉండరని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా 2002 గుజరాత్ రాయిట్స్ జరిగినప్పుడు దీనికి కారణం బీజేపీ, అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని మోదీజీ గారిని నిందించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మన బాబు గారే. ఈ విషయం మీకు చాలామందికి తెలియదు. ఈయన 40 దేవాలయాలు పగలగొట్టాడు, వాటిల్లో ఒక్క దేవాలయాన్ని కూడా పునర్నిర్మించలేదు. అదే సమయంలో కొత్త మసీదులు, కొత్త చర్చిలు కట్టడానికి ప్రభుత్వ టెండర్లు పిలుస్తాడు. ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు అమరావతిలో నిర్మిస్తాను, దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తానంటాడు. ఇక్కడ ఉన్న దేవాలయాలు పగలగొట్టేసి వాటిని పునర్నిర్మించకుండా కొత్త మసీదులు, కొత్త చర్చిలు కట్టాల్సిన అవసరం ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, అవతల పార్టీ వాళ్ళు ఓపెన్గా మేము ప్రో హిందూ పార్టీ కాదని డిక్లేర్ చేస్తూ వాళ్ళు తంటాలు వాళ్ళేదో పడుతున్నారు, వాళ్ళు మైనారిటీలని సంక్షేమం కోసం కొన్ని పథకాలు పెట్టుకుంటున్నారు. కానీ మన బాబు గారేమో ప్రో హిందూ పార్టీలాగా నటిస్తూ చాప కింద పెద్ద పెద్ద గొయ్యి తవ్వి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇస్తాను, ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి మొత్తం వ్యవస్థని నాశనం చేసి ఈ మతోన్మాదాన్ని గట్టిగా ప్రోత్సహించే పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న పథకాల కంటే బాబు గారు చెప్పేటువంటి ఇటువంటి దళిత క్రైస్తవులు అనే కొత్త కాన్సెప్ట్లు మరియు ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు, క్రైస్తవులకు ప్రత్యేక రిజర్వేషన్లు అనే ఈ కాన్సెప్ట్లు చాలా చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే పథకాలు 4 రోజులు ఉంటాయి, తర్వాత పోతాయి. కానీ ఇటువంటి లెజిస్లేషన్స్ కనుక ఒక్కసారి ఎనాక్ట్ అయితే వాటిని తీసివేయడం అనేది దాదాపు అసాధ్యమే. అంతేకాకుండా ఈయన చెప్పేటువంటి ఈ మైనారిటీ అపీజ్మెంట్ పాలసీలని మిగతా పార్టీ వాళ్ళు కూడా చూసి కాపీ కొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ ఐడియాలజీ. ఈ డేంజరస్ ఐడియాలజీని ఇంతవరకు చాలామంది హిందువులు తెలుసుకోలేకుండా ఉన్నారు. అంతేకాకుండా ఈయన తన పార్టీలోని కొంతమంది నాయకుల చేత బాపనోళ్ళని పచ్చి బూతులు తిట్టించారు. ఎందుకంటే కొంతమంది అప్పుడు టీటీడీ వాళ్ళు అక్కడ ఒక ఏదో ఆయన కొన్ని డైమండ్లు తీసేశారు, ఏదో కొంత గందరగోళం జరిగినప్పుడు కొంతమంది పూజారులు మాట్లాడారు పబ్లిక్గా, ఇలా దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ. అందుకని
కొంతమంది తన పార్టీ నాయకులను పెట్టి పచ్చి బూతులు తిట్టించాడు ఈ బాబు గారు. ఇక దాన్ని బట్టే ఆయన సంస్కారం ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి హిందూ ఓటు బ్యాంక్ని మనం సృష్టించుకుంటే కానీ మనం భవిష్యత్తులో సర్వైవ్ అవ్వలేం. హరి ఓం.